నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్ లో మాత్రమే. అంటే జరుగుతుంటాయండి ఇట్లాంటివి, ఎందుకంటే యాక్టింగ్ ఇస్ నాట్ డెస్క్ జాబ్ కదా. ఇక్కడ చైర్ మీద కూర్చొని చేయము, ఇట్స్ అ వెరీ ఫిజికల్ జాబ్. ఉరుకుతుంటాం, డ్యాన్స్ చేస్తుంటాం, ఫైట్లు చేస్తుంటాం, బైక్లు నడుపుతుంటాం, బైక్ మీద దుంకుతుంటాం. సో ఎన్ని ప్రికాషన్లు తీసుకున్నా ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఏ స్పోర్ట్స్ మ్యాన్కైనా, ఏ ఫిజికలీ యాక్టివ్ ఉన్న ఫీల్డ్ అయినా జరుగుతుంటాయి. అయినప్పుడు అంటే మీకు సినిమా కావాలా, పెద్ద డైరెక్టర్లు కావాలా? ఓకే, పొంగల్ అంటే గోదావరి జిల్లాలో పెట్టిన పొంగల్ మీద ఒపీనియన్ ఏంటి, కాక్ ఫైటింగ్ ముఖ్యంగా ప్రసిద్ధి, దాని మీద ఒపీనియన్ చూసి ఎంజాయ్ చేసి వెళ్తారా? నేను ఎప్పుడు చూడలేదు, చాలా విన్నాను. మా భరత్ చాలా చెప్పాడు వాటి గురించి. కోడి పందాలు ఒకసారి ఎప్పుడైనా చూస్తా, ఎప్పుడు చూడలేదు. చాలా జరుగుతాయంట, ఏవో ఫామ్లలో, ఫీల్డ్లలో, పొలాలలో చేస్తారంట కదా, ఒకసారి వచ్చి చూడాలి. నేను ఎప్పుడు చూడలేదు, చూస్తే కానీ నాకు తెలియదు ఏంటి అక్కడ ఉన్న ఎనర్జీ, వైబ్ ఏంటి అని. లేదండి, యాక్టింగ్కే ఇప్పుడిప్పుడే వచ్చా, ఆల్రెడీ తరిమేస్తే ఎట్లా? అవునవును. అంటే నేను అర్జున్ రెడ్డి చేసినప్పుడు డాక్టర్ అవుతారా అని ఎవరు అడగలే, నోటా చేయగానే పాలిటిక్స్లోకి వస్తారా అని అడుగుతారు డాక్టర్. అవును, మజా వచ్చింది, బాగుండే, ఏమన్నా మంచిగా ఉండే. ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకరిని మోసం చేయాలంటే వాళ్ళ జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్, మోసపోవడం రెడీగా ఉన్నాడు, అవకాశం ఇచ్చాను అంతే. మనీ ఈస్ ఆల్వేస్ అల్టిమేట్.